హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు నేమ్లెస్ గ్యాంగ్స్టర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీని రియల్గా జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని తీశారు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ను పొందండి నవ్ లెట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నవ్ లెట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పంతొమ్మిది వందల తొంభైలో కొరియన్ ప్రెసిడెంట్ కొరియాలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ వేరివేయడానికి వారి మీద ఒక రకమైన యుద్ధాన్ని ప్రకటించడంతో కొరియన్ పోలీసులు చోయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు మీడియా మొత్తం చోయ్ చేసిన క్రైమ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది స్టోరీ నైన్టీన్ ఎయిటీ టూకి కి వెళ్తుంది ఇప్పుడు అరెస్ట్ అయిన చోయి నైన్టీన్ ఎయిటీ టూలో కస్టమ్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ చిన్న చిన్న లంచాలు తీసుకుంటూ ఒక సాధారణ జీవితం సాగిస్తూ ఉంటాడు అలా ఒక రోజు చోయి కస్టమ్స్ లో జాబ్ చేస్తూ ఉండగా తనకి పది కేజీల డ్రగ్స్ దొరుకుతాయి దాంతో వాటిని చోయ్ అండ్ చోయ్ ఫ్రెండ్ కలిసి జపాన్ వాళ్ళకి అమ్ముదాం అనుకుంటారు దాంతో చోయి ఫ్రెండ్కి తెలిసినటువంటి బాయ్ అనే గ్యాంగ్స్టర్కి జపాన్ వాళ్ళతో లింక్స్ ఉండాయని బాయిని కలిసి వారికి దొరికిన డ్రగ్స్ని అమ్మేస్తారు అయితే ఆ డీలింగ్ టైంలోనే బాయ్ తన చుట్టాలు అని తెలుసుకున్న చోయ్ తనతో బిజినెస్ చేయడం మొదలు పెడతాడు దాంతో చోయ్ తన జాబ్కి రిజైన్ చేసి బాయ్తో కలిసి బిజినెస్ చేస్తూ బాగా ఎదుగుతాడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది ని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్ తో నీకు కింపన్ హూకి సంబంధం ఏమిటి అని అడగ్గా దానికి చోయ్ నాకు కింపన్ హూకి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు దానికి పోలీస్ ఆఫీసర్ ఓకే నీకు ఎటువంటి సంబంధం లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ నా ఇన్వెస్టిగేషన్లో నీకు సంబంధం ఉంది అని తెలిస్తే నిన్ను ఎవరూ కాపాడలేరు అని ని వదిలేస్తాడు పోలీస్ ఆఫీసర్ స్టోరీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి వెళ్తుంది ఒకరోజు చోయికి తెలిసిన వ్యక్తి వచ్చి నా నైట్ క్లబ్లో కింపన్ హు మరియు అతని టీం పార్ట్నర్స్గా ఉండి నాకు లాభాలలో ఏమీ ఇవ్వడం లేదు అనడంతో ఆ రోజు రాత్రి చోయి వెళ్ళి తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి బాయిని కలిసి మనం ఆ నైట్ క్లబ్ని మన ఆధీనంలోకి తీసుకుందాం అని అంటాడు కానీ దానికి బాయ్ మన గ్యాంగ్స్టర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి మనం అలా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో గొడవ పడలేము అని అంటాడు దాంతో ఆ తర్వాత రోజు చోయి తెలివితేటలు వాడి కింపాన్ హూతో దెబ్బలు తిని మరలా బాయి వద్దకు వచ్చి వాళ్ళు మమ్మల్ని కొట్టారు అనడంతో బాయ్ తన గ్యాంగ్తో కింపాన్ హూ గ్యాంగ్ మీద దాడి చేసి ఆ నైట్ క్లబ్ని బాయ్ తన ఆధీనంలోకి తీసుకుంటాడు ఈ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత రోజు చోయ్ అండ్ బాయ్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న నైట్ క్లబ్లో ఉండగా అక్కడికి పోలీసులు వచ్చి వారి మీద దాడి చేసి కింహాన్ హోని కొట్టినందుకు వారందరినీ అరెస్ట్ చేస్తారు అయితే చోయ్ మాత్రం తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత అరెస్ట్ అయిన బాయ్ కోసం బాయ్ కేసును విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్ని కలిసి నేను కూడా మీ ఫ్యామిలీలో మెంబర్ని అని పరిచయం చేసుకుని చోయ్ మరియు బాయ్ మీద ఎటువంటి కేసులు లేకుండా బయటికి వచ్చేస్తారు దాంతో బాయ్ చోయ్ని బాగా నమ్మడం మొదలు ఆ తర్వాత చోయ్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకువచ్చి జపాన్ వారి పార్ట్నర్షిప్తో బాయ్ ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న నైట్ క్లబ్ని హోటల్ అండ్ క్యాషినోగా మార్చి రీఓపెన్ చేస్తారు దాంతో చోయ్ తానే నెంబర్ వన్ అన్నట్లు భావిస్తూ ఉంటాడు కానీ బాయ్ మాత్రం చోయ్ని నువ్వు డైరెక్ట్గా మన బాయ్స్ని కలవకు నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అంటూ చోయ్కి అంత అధికారం ఇవ్వడు ఆ తర్వాత రోజు చోయ్ హోటల్లో ఉండగా అక్కడ వారి గ్యాంగ్ మొత్తం ఉండడం చూసిన చోయ్ వారితో ఎందుకు అంతా ఇక్కడే ఉన్నారు అని అడగ్గా దానికి వారి గ్యాంగ్లోని వ్యక్తి కిమ్ఫాన్ హో మన మీద అటాక్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే రెడీగా ఉన్నాము అని అంటాడు దానికి చోయ్ అవసరం లేదు మనం కింఫాన్ హోని ఏమీ చెయ్యవద్దు గవర్నమెంట్ చూసుకుంటుంది అని అంటాడు కానీ దానికి వారి గ్యాంగ్లోని వ్యక్తి చోయ్ మాటలు వినకుండా అక్కడే కింపాన్ హో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత చోయ్ వెళ్ళి బాయ్ని కలిసి నేను వెళ్ళి కింపాన్ హోతో మాట్లాడి వస్తాను అని అంటాడు దానికి బాయ్ ఇక్కడ వార్ చెయ్యాలా వద్దా అని నేను డిసైడ్ చేస్తాను అని అంటాడు దానికి చోయ్ ఎందుకలా మాట్లాడతావు నేను నీతో పాటు వర్క్ చేస్తున్నాను అని అనగా దానికి బాయ్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ నిజమైన గ్యాంగ్స్టార్వి అనుకుంటున్నావా అని అనగా దానికి మౌనంగా ఉండిపోతాడు చోయ్ అయితే ఆ తర్వాత చోయ్ బాయ్కి తెలియకుండా వెళ్ళి కింపాన్ హూని కలిసి నువ్వు హోటల్ గురించి ఏమీ గొడవలు చేయకు నీకు గవర్నమెంట్ నుండి పర్మిషన్ వచ్చి కొత్త హోటల్ ఓపెన్ చేసుకునేలాగా నేను చేస్తాను నువ్వు గొడవలు చేయవద్దు అని అంటాడు చోయ్ దానికి కింపన్ హూ చోయ్ మనం ఎందుకు ఒక టీం అవ్వకూడదు నీ పలుకుబడి నా టీం పవర్తో ఫ్రెష్గా ఒక టీం ఫామ్ చేద్దామని అంటాడు దానికి చోయ్ ఏమీ మాట్లాడకుండా నాకు టైం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి బాయి ఒంటరిగా ఉంటాడు అని బాయి టీంలో ఉన్న తన మనుషుల ద్వారా తెలుసుకున్న కింఫన్ హు బాయి మీద అటాక్ చేసి తనని కత్తితో పొడిచి వెళ్ళిపోతాడు అది తెలుసుకున్న చోయ్ హాస్పిటల్లో ఉన్న బాయి వద్దకు వెళ్ళగా బాయి మాత్రం తన అసిస్టెంట్ మాటలు విని చోయ్తో సరిగ్గా మాట్లాడకుండా నాకు కొంచెం టైం కావాలి నువ్వు బయటికి వెళ్ళు అనడంతో చోయ్ హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తాడు అదే సమయంలో బాయ్ అసిస్టెంట్ చోయ్ వెళ్ళి కింభాన్హుని కలిసి నీకు వ్యతిరేకంగా ఉన్నారు మీరు కోలుకునే వరకు నేను ఇవన్నీ సరిచేస్తాను అని బాయ్ అసిస్టెంట్ వెళ్ళి చోయిని ఘోరంగా కొట్టి అవమానిస్తాడు కానీ నిజానికి చోయి బాయ్కి వ్యతిరేకంగా ఏమీ చేసి ఉండడు కానీ బాయ్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కన్నింగ్ కావడంతో తన మాటలు విని బాయ్ ని దూరం చేసుకుంటాడు దాంతో చోయ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కోలుకున్న తర్వాత బాయ్ వద్దకు వెళ్ళి బాయ్ నువ్వు నా గురించి హు గురించి ఏమి విన్నావో తెలియదు కానీ నువ్వు విన్నవన్నీ కరెక్ట్ కాదు నాకు తెలిసి నేను నీకేమీ హాని చేయలేదు కానీ నువ్వు అట్టై ఉంటే సారీ నా వెనక నీ మనుషుల్ని పంపకు నా పిల్లల్ని తండ్రి లేని వారిని చెయ్యకు అని అంటాడు దానికి బాయ్ నేను నీకు మాటిస్తున్నాను నీ ఫ్యామిలీకి ఏమీ కాదు ఇంకా నువ్వు ఈ డ్రగ్స్ ప్రపంచంలోకి రాకు అని అంటాడు దానికి చాయ్ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి చోయ్ నేను ఒక వీధి రౌడిని ఇంతలా చేశాను అయినా వీడు నాకు ఇలా చేశాడు అని బాధపడుతూ బాగా మందు తాగుతూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి కింభన్ హూ వచ్చి తనని ఓదార్చి మనం దీన్ని సరిచేద్దామని అంటాడు మరోపక్క గ్యాంగ్స్టర్స్ని వేరువేసే పనిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తన టీంతో మీటింగ్ పెట్టి మన ప్రెసిడెంట్ ఆర్డర్స్ మేరకు గ్యాంగ్స్ మీద అటాక్ చేసి ముప్పై నాలుగు యాక్టివ్ గ్యాంగ్స్ని వేరివై అయ్యబోతున్నాం మీరు వారిని వితౌట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయండి అవసరమైతే గన్స్ కూడా వాడండి అని తన టీం మెంబర్స్కి చెప్తాడు దాంతో పోలీసులు దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేస్తారు అయితే విషయం తెలుసుకున్న బాయి తప్పించుకుంటాడు పక్క చోయ్ కింహన్హును కలిసి నువ్వు కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా ఉండు అని అంటాడు అలాగే చోయ్ తనకు తెలిసిన కాంటాక్ట్స్ అన్ని యూజ్ చేసి తనని ఎవరూ అరెస్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు కింహన్హు ఒక చోట ఉండగా పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత పోలీసులు వచ్చి చోయిని కూడా కంట్రోల్లోకి తీసుకుంటారు ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ చోయిని విచారిస్తూ ఉండగా సార్ నేను ఒక సలహా ఇస్తాను అది ఇద్దరికి ఉపయోగపడుద్ది అని అనగా దానికి పోలీస్ ఆఫీసర్ ఓకే అని అంటాడు ఆ తర్వాత చోయి ఇంట్లో ఉండగా అక్కడికి బాయి మనసులు వచ్చి చోయిని బాయి వద్దకు తీసుకుని వస్తారు చోయిని చూసిన బాయ్ నువ్వు పోలీసులతో కలిసి నన్ను అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తున్నావా అని అనగా దానికి చోయ్ లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నన్ను సాధారణంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి తీసుకుని వెళ్లారు నేను కింఫాన్ హూతో కలిసి నీ మీద ఏమీ కుట్ర చేయడం లేదు నేను అలా చేస్తే కింహాన్ హూని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇద్దరం కలిసి ఎలా బయటపడాలో ఆలోచిస్తాం అని అంటాడు చోయ్ దానికి బాయ్ చోయిని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడగ్గా దానికి చోయ్ నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళి నేను నీకు బోట్ రెడీ చేస్తాను అని అంటాడు దానికి బాయ్ దీంట్లో ఏమన్నా చీటింగ్ ఉంటే నీ కొడుకు తండ్రి లేని అవుతాడు అని అంటాడు ఆ తర్వాత చోయ్ తన కుటుంబాన్ని విదేశాలకి పంపి ఆ తర్వాత బాయిని అక్కడి నుండి తప్పిస్తూ ఉండగా పోలీసులు చోయ్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుని బాయ్ అండ్ చోయ్ వెళ్తున్న కారుని ఆపి బాయిని అరెస్ట్ చేస్తారు దాంతో కొరియాలో గ్యాంగ్లు ఏమీ లేకుండా చేయడంతో పోలీస్ ఆఫీసర్ జోకి ప్రెసిడెంట్ మెడలిస్తాడు మరోపక్క రెండు వేల పన్నెండులో చోయి కొడుకు ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రాసిక్యూటర్గా పాస్ అవుతాడు తనకి తనకు పుట్టడంతో ఫ్యామిలీతో కలిసి ఉండగా బాయి వచ్చి చోయ్ని పిలుస్తాడు అక్కడతో మూవీ అయిపోతుంది ఈ మూవీని రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని వారి పేర్లు మార్చి ఈ మూవీని తీయడం జరిగింది మూవీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్